हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज मनमु दीपावली की लक्ष्मीदेवी की पूजा एला चेयालो तेलुसुकुंदाम। दीपावली अंटे दीपाल वर्ष। दीपावली अनगाने मुंदुगा मनकु गुर्तुकु वच्चेवि बाणासंच, लक्ष्मी पूज, अलागे दीपकांतल वेलुगुलु। लक्ष्मीदेवी की अन्नी अमावास्यलोकेल्ला दीपावली अमावास्य अंटे चाला इष्टं। अंदुकनि ई रोजु एवरैते భక్తి శ్రద్ధలతో ఆనందంగా లక్ష్మీదేవికి పూజ చేస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా అడుగుపెడుతుందని పెద్దలు చెప్తారు। లక్ష్మీ పూజ దీనినే ఐశ్వర్యాన్ని సంపదలను ఇచ్చే అమ్మవారి పూజ అని కూడా అంటారు। లక్ష్మీదేవి చల్లని చూపు తమపై ఉండాలని కోరుతూ ప్రతి ఇంట్లోనూ పండుగ నాడు స్త్రీలు మగవారు పిల్లలు పెద్దలు ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు। లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో శుభ్రత ఒకటి। శుభ్రంగా కడకలలాడే ఇంట్లో ఆ అమ్మవారు అడుగుపెడతారని అందుకే ప్రతి ఇంట్లో ఈ రోజు ఎంతో శుభ్రతతో శుద్ధి చేసుకొని వివిధ రకాల ముగ్గులతో పూల తోరణాలతో అలంకరించుకుంటారు। ఇప్పుడు లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలో చూద్దాం। ఏదైనా ఒక పీటను తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకొని బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి। లక్ష్మీదేవికి అష్టదళ పద్మం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ ముగ్గు వేస్తే మంచిది। ఆ తర్వాత దానిపై తెల్లని లేదా ఎర్రని కొత్త వస్త్రాన్ని పరిచి దానిపైన బియ్యాన్ని పోసుకోవాలి। బియ్యముపైన ఒక తమలపాకుని గాని లేదా మామిడి ఆకుని గాని వేసుకొని దానిపైన కలశాన్ని గాని లేదా లక్ష్మీ గణపతుల విగ్రహాన్ని గాని లేదా ఒక చిత్రపటం పెట్టుకొని పూజని ప్రారంభించాలి। ముందుగా పూజ కోసం మనము పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులను ఏర్పాటు చేసుకోవాలి। అలాగే పంచామృతాన్ని పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె ఈ ఐదు కలిపిన పంచామృతాన్ని తయారు చేసుకోవాలి। పాలు పెరుగు నెయ్యి అంటే ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు మాత్రమే తీసుకోవాలి। కొబ్బరికాయలు పళ్ళు స్వీట్స్ నైవేద్యాలు కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి। ఏ పూజ చేసుకున్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని పూజించాలి। ఆ తర్వాత లక్ష్మీదేవికి మూడు రూపాలు అయిన లక్ష్మీ సరస్వతి మహంకాళి రూపాలలో పూజిస్తారు। వీరితో పాటు దానాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని ఈరోజు పూజిస్తారు। ముందుగా లక్ష్మీ గణపతి విగ్రహాలకు కుంకుమ బొట్లు పెట్టుకొని పూలమాలలు వేసి దీపారాధన చేయాలి। అగరబత్తులను కూడా వెలిగించాలి। ఇప్పుడు పసుపు కుంకుమ తీసుకొని ఆ లక్ష్మీ గణపతులను పూజించాలి। గణపతి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవాలి। తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామళి లేదా సహస్రనామావళితో లక్ష్మీదేవి పూజించాలి। లక్ష్మీదేవి కమలం పూలతో పూజించుకోవాలి। ఒకవేళ కమలం పూలు దొరకకపోతే ఎర్రని గులాబీలతో పూజించాలి। పాలతో చేసిన నైవేద్యాలను లక్ష్మీ గణపతులకు నివేదించాలి। ఆ తర్వాత లక్ష్మీదేవికి మనం ఏదైనా కొత్త ఆభరణాలు కానీ లక్ష్మీ రూపుని కానీ పెట్టాలనుకుంటే అమ్మవారి వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి। అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పిల్లలకు సంబంధించిన పుస్తకాలు పెన్నులు అలాగే వ్యాపారానికి సంబంధించిన చిట్టాలు దస్త్రాలు అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం పొందాలి। ఆ తర్వాత లక్ష్మీ గణపతులకు హారతి ఇచ్చి ఆశీర్వాదం పొందాలి। చివరగా లక్ష్మీ గణపతులకు పెట్టిన నైవేద్యాన్ని అందరూ స్వీకరించాలి। ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేసుకుంటారో వారిపైన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది। ఈ దీపావళి మనందరికీ సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను కలిగించాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।